ఈ మధ్య మనం తరచుగా వార్తల్లో గ్యాన్వాపి మసీదు గురించి వింటున్నాము. ఆ మసీదు ఒకప్పుడు శివుని దేవాలయమని, హిందువులకు చెందిన గుడి అని, కానీ ఆ గుడిని కూల్చేసి మసీదుని కట్టారని, ఇండియాని ముఘల్స్ పరిపాలించే టైంలో ఔరంగజేబ్ ఆ గుడిని కూల్చేయించి మసీదుని కట్టించాడని అంటున్నారు. సో ఈ వీడియోలో అసలు గ్యాన్వాపి మసీదు చరిత్ర ఏంటి, అది ముస్లింస్కు చెందిన మసీదా లేక హిందువులకు చెందిన దేవాలయమా అనే విషయాల గురించి చెప్పబోతున్నాను. ఇక స్టార్ట్ చేస్తాను. ముందు అసలు ఈ గ్యాన్వాపి మసీదు ఎక్కడ ఉందో చెబుతాను. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి అనే సిటీలో గంగానదికి దగ్గరలో కాశీ విశ్వనాథ్ టెంపుల్ పక్కనే ఉన్న స్థలంలో ఈ రెడ్ కలర్ లో మార్క్ చేస్తున్న ప్లేస్ లో గ్యాన్వాపి మసీదు ఉంటుంది. గ్రీన్ కలర్ లో మార్క్ చేసి ఉన్నది కాశీ విశ్వనాథ్ టెంపుల్. గ్యాన్వాపి మసీదు పక్కనే కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఎలా వచ్చిందో తర్వాత చెప్తాను. ప్రస్తుతం కాంట్రవర్సీ ఉన్నది రెడ్ కలర్ లో మార్క్ చేసి ఉన్న గ్యాన్వాపి మసీదు గురించి. ఫొటోస్ గాని చూస్తే గ్యాన్వాపి మసీదు ఈ విధంగా ఉంటుంది. చరిత్రకారులు ఏమని చెబుతున్నారంటే, గ్యాన్వాపి మసీదు ఉన్న ప్లేస్ లో కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి శివునికి చెందిన గుడి ఉండేది అని. ఆ గుడిని ఆది విశ్వేశ్వరుని గుడి అని పిలిచేవాళ్ళు. అంటే శివుని గుడి అని అర్థం. అసలు ఇక్కడ శివుని గుడి ఎలా వచ్చిందో చెబుతాను. ఒకసారి విష్ణు మరియు బ్రహ్మదేవులు ఇద్దరు ఒకరికొకరు నేను గొప్ప అంటే నేను గొప్ప అని గొడవ పడుతున్నారు. ఇంతలో అక్కడికి శివుడు వచ్చాడు. వాళ్ళ గొడవ గురించి తెలుసుకున్నాడు. అప్పుడు శివుడు ఏమన్నాడంటే, మీలో ఎవరు గొప్పో తెలుసుకోవాలంటే నేను ఒక పని చెబుతాను, అది చెయ్యండి అని విష్ణుకి బ్రహ్మకి చెప్పాడు. వాళ్ళు సరే అన్నారు. అప్పుడు శివుడు ఏం చేశాడంటే, విశ్వంలో ఉన్న మూడు ప్రపంచాలని ఒక్కడిగా చేశాడు. అలా చెయ్యగానే ఒక పెద్ద పిల్లర్ రూపంలో వెలుగు వచ్చింది. మీ ఇద్దరిలో ఎవరైతే ఈ వెలుగుకి అంతం ఎక్కడ ఉందో కనుగొంటారో వాళ్లే గొప్ప అని శివుడు చెప్పాడు. అప్పుడు విష్ణుదేవుడు వరాహ రూపంలో వెలుగు ఎక్కడ అంతమవుతుందో కనుగొనడం కోసం కిందకి వెళ్లడం మొదలుపెట్టాడు. బ్రహ్మదేవుడు హంస రూపంలో వెలుగు ఎక్కడ అంతమవుతుందో కనుగొనడం కోసం ఎగరడం మొదలుపెట్టాడు. ఇద్దరు అలా వెళ్తూ ఉన్నారు, కానీ వెలుగు ఎక్కడా కూడా అంతం కావడం లేదు. అందువల్ల ఇద్దరు వెనక్కి తిరిగి వచ్చారు. విష్ణుదేవుడు శివునికి ఏం చెప్పాడంటే, వెలుగు ఎక్కడ అంతమవుతుందో తెలియలేదు అని చెప్పాడు. కానీ బ్రహ్మదేవుడు మాత్రం లైట్ ఎక్కడ అంతమవుతుందో నేను కనుగొన్నాను అని అబద్ధం చెప్పి దానికి సాక్ష్యంగా ఒక పువ్వుని తెచ్చి చూపించాడు. బ్రహ్మదేవుడు అబద్ధం చెప్పినందుకు శివునికి కోపం వచ్చింది. ఆ కోపంతో శివుడు ఇక నీకు ఎవరూ పూజలు చెయ్యరు అని బ్రహ్మదేవుణ్ణి శపించాడు. శివుడు వెలుగుని క్రియేట్ చేసినప్పుడు ఆ వెలుగు యొక్క కిరణాలు ఇండియాలో 64 చోట్ల పడ్డాయి. వాటిలో 12 ముఖ్యమైన ప్లేసెస్ ఉన్నాయి. వాటినే జ్యోతిర్లింగాలు అని అంటారు. వాటిలో మొదటి జ్యోతిర్లింగము వారణాసిలో ఉన్న ఈ శివుని గుడి. ఆ విధంగా ఇక్కడ శివుని గుడి వచ్చింది. అందుకే ఇక్కడ శివుడిని ఆది విశ్వేశ్వరుడు అని అంటారు. ఇక మెయిన్ టాపిక్ లోకి వెళ్తే, అప్పట్లో ముస్లిం మతానికి చెందిన రాజులు ఇండియాలో ఉన్న రాజ్యాలని తరచుగా ఆక్రమించుకుంటూ ఉండేవాళ్ళు. ఆ టైంలోనే 1193-94 సంవత్సరాల్లో గురిత్స్ అనే ముస్లిం రాజులు ఏం చేశారంటే, వారణాసిని పాలిస్తున్న జయచంద్ర అనే హిందూ రాజుని ఓడించి వారణాసిని ఆక్రమించుకున్నారు. అప్పట్లో ముస్లిం రాజులు ఏం చేసేవాళ్ళంటే, తమ రాజ్యంలో ఉన్న హిందువుల గుళ్ళని కూల్చేసేవాళ్ళు. అలా చేస్తే వాళ్ళకి అదొక ఆనందం. ముస్లిం రాజులందరూ అలా చేసేవాళ్ళని చెప్పడం లేదు, కొంతమంది ముస్లిం రాజులు అలా చేసేవాళ్ళు. సో ఈ గురిత్స్ అనే ముస్లిం రాజులు ఏం చేశారంటే, వారణాసిలో ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఉన్న శివుని గుడిని కూల్చేశారు. అలా కూల్చివేయబడిన గుడి కొన్ని సంవత్సరాల పాటు అలానే ఉండింది. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత హిందువులకు చెందిన ఒక ధనవంతుడు తన డబ్బులతో కూల్చివేయబడిన గుడిని కట్టించాడు. అలా కట్టబడిన గుడి కొన్ని సంవత్సరాల పాటు అలానే ఉండింది. ఆ తర్వాత 1447-58 కాలంలో మళ్ళీ ఆ గుడిని ముస్లిం రాజులు కూల్చేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత హిందువులకు చెందిన రాజా మన్సింగ్ అనే రాజు మళ్ళీ గుడిని కట్టించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత 1669 ముస్లిం మతానికి చెందిన ఔరంగజేబ్ అనే రాజు గుడిని కూల్చివేసి మసీదుని కట్టించాడు. ఆ మసీదుని మొదట్లో ఆలంగిరి మసీదు అని పిలిచేవాళ్ళు. ఆ తర్వాత గ్యాన్వాపి మసీదు అని పిలవడం మొదలు పెట్టారు. గ్యాన్ అంటే జ్ఞానము, వాపి అంటే బావి, అంటే వెల్ ఆఫ్ నాలెడ్జ్ అని అర్థం. దగ్గరలో ఉన్న గ్యాన్వాపి బావి వల్ల మసీదుకి ఆ పేరు వచ్చింది. ఇదే ఆ మసీదు. పైన గుండ్రని ఆకారంలో ఉన్న 3 డోమ్స్ ఉన్నాయి. ముందు వైపు మసీదులానే ఉంటుంది, కానీ వెనుక మాత్రం ఒకప్పుడు శివుని గుడిలో మిగిలి ఉన్న గోడ ఉంటుంది. ఫొటోస్ ని చూస్తే అది మనకి ఈజీగా అర్థమవుతుంది. ఔరంగజేబ్ గుడిని కూల్చినప్పటికీ పూజలు చేసుకోవటానికి హిందువులని కూడా ఎలో చేశాడు. అప్పటి నుంచి హిందువులు మసీదు కాంపౌండ్ లో ఉన్న బయట ప్రాంతంలో పూజలు చేసుకునేవాళ్ళు. మసీదులో ముస్లింస్ ప్రార్థన చేసుకునేవాళ్ళు. అలా కొన్ని సంవత్సరాల పాటు కొనసాగింది. అసలు ఔరంగజేబ్ గుడిని కూల్చివేయడానికి గల కారణాలేంటో చెబుతాను. వారణాసిలో ఎక్కువగా హిందువులు ఉండేవాళ్ళు. అందువల్ల లోకల్ గా హిందూ మతానికి చెందిన జమీందారులు, నాయకులు ఉండేవాళ్ళు. వాళ్ళు తరచుగా ఔరంగజేబ్ పాలనకి వ్యతిరేకంగా
తిరుగుబాటు చేసేవాళ్లు. సో జమీందారులకి వార్నింగ్ ఇవ్వడానికి ఔరంగజేబ్ గుడిని కూల్చేసి మసీదుని కట్టించాడని, అదొక పొలిటికల్ విషయమని కొంతమంది అంటారు. మరికొంతమంది ఏమంటారంటే ఔరంగజేబ్ కి మత సహనం లేదని, ఇండియాలో ఉన్న హిందువులని ఇస్లాంలోకి కన్వర్ట్ చేయడానికి అలా చేశాడని కొంతమంది అంటుంటారు. రీజన్ ఏదేమైనప్పటికీ గుడిని కూల్చి మసీదుని కట్టించాడు. అలా కొన్ని సంవత్సరాల పాటు కొనసాగింది. ఆ తర్వాత 1780s లో వారణాసి నగరం ముస్లిం రాజుల నుంచి బ్రిటిషర్స్ చేతుల్లోకి వెళ్ళింది. ఆ తర్వాత వారణాసి నగరాన్ని హిందూ మతానికి చెందిన మరాఠా రాజులు బ్రిటిషర్స్ తో ఒప్పందం చేసుకుని పరిపాలించేవాళ్లు. ఇక హిందువులే వారణాసిని పరిపాలిస్తున్నారు గనక గ్యాన్వాపి మసీదు ఉన్న ప్లేస్ లో గుడిని కట్టే అవకాశం వచ్చింది. కానీ మసీదుని కూల్చి కడితే లోకల్ గా ఉన్న హిందువులకి ముస్లింస్ కి మధ్య గొడవలు వస్తాయని భావించి మసీదుకి పక్కనే ఉన్న స్థలంలో ఆది విశ్వేశ్వరుని గుడి కట్టించారు, అంటే శివుని గుడి కట్టించారు. ఆ గుడిని కాశీ విశ్వనాథ్ టెంపుల్ అని పిలిచేవాళ్లు. ఒకప్పుడు వారణాసి నగరాన్ని కాశీ అని పిలిచేవాళ్లు గనక ఆ గుడికి కాశీ విశ్వనాథ్ టెంపుల్ అని పేరు వచ్చింది. ఆ గుడిని అహిల్యాబాయ్ హోల్కర్ అనే మరాఠా రాజు కట్టించాడు. కానీ స్టిల్ ఒకప్పుడు శివుని గుడి ఉన్న ప్లేస్ లో మాత్రం మసీదే ఉంది. అది హిందువులకి నచ్చలేదు. నిజమైన ప్లేస్ లో శివునికి పూజలు చేయకుండా ఇంకెక్కడో పూజలు చేయడం ఏంటని హిందువులు అనుకున్నారు. అందువల్ల హిందువులు ఎప్పటికైనా ఆ మసీదు ఉన్న ప్లేస్ లో గుడిని కట్టాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. దానివల్ల వారణాసిలో తరచుగా హిందువులకి ముస్లింస్ కి మధ్య గొడవలు వస్తుండేవి. 1909 ఏమైందంటే హిందువులకి ముస్లింస్ మధ్య ఒక గొడవ జరిగింది. ఆ గొడవ ఎందుకంటే గ్యాన్వాపి మసీదుకి కాశీ విశ్వనాథ్ టెంపుల్ కి మధ్య ఉన్న ఖాళీ స్థలంలో గుడి కట్టాలని హిందువులు ప్రయత్నించారు. ఇంతలో హోలీ అండ్ మొహరం పండుగలు ఒకే రోజు వచ్చాయి. అందువల్ల గొడవలు ఇంకా ఎక్కువయ్యాయి. ముస్లింస్ ఏం చేశారంటే ఒక ఆవుని చంపి హిందువులకి పవిత్రమైన గ్యాన్వాపి బావిలో వేశారు. ముస్లింస్ అలా చేసినందుకు హిందువులకి కోపం వచ్చి గ్యాన్వాపి మసీదుని కూల్చడానికి ప్రయత్నించారు. ఇంతలో బ్రిటిషర్స్ వచ్చి ఆపడం వల్ల మసీదుని కూల్చలేదు. ఆ గొడవల్లో చాలా మంది చనిపోయారు. ఇలా తరచుగా హిందువులకి ముస్లింస్ కి మధ్య గొడవలు వస్తుండేవి. అందువల్ల హిందువుల్ని మసీదు లోపలికి వెళ్లనివ్వకుండా రెస్ట్రిక్ట్ చేశారు. 1959 ఏమైందంటే హిందూ మహాసభ అనే పేరు గల ఒక గ్రూప్ ఏం చేసిందంటే మహాశివరాత్రి రోజు మసీదు లోపలికి వెళ్లి రుద్రాభిషేకం చేశారు. అందుకుగాను లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేసినందుకు వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారు. మళ్లీ గొడవలు స్టార్ట్ అయ్యాయి. మసీదుని తమకి అప్పగించాలని హిందువులు నిరసనలు చేయడం మొదలు పెట్టారు. ఆ నిరసనల్లో చాలా మంది అరెస్ట్ కూడా అయ్యారు. ఆ విధంగా గొడవలు జరుగుతుండేవి. 1984 విశ్వ హిందూ పరిషత్ అనే ఒక ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే కోర్టులో కేసు వేసింది. ఏమనంటే హిందువులకు చెందిన గుడిని కూల్చేసి గ్యాన్వాపి మసీదుని కట్టారని, ఆ స్థలాన్ని తమకి అప్పగించమని కోర్టులో కేసు వేసింది. కానీ ఆ కేసు చెల్లలేదు. ఎందుకంటే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991 అనే ఒక చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారం ఎక్కడైనా ఒక మతానికి చెందిన ప్రజలు ప్రార్థనలు చేసే స్థలం ఉంటే ఆ స్థలాన్ని ఇంకొక మతానికి చెందిన స్థలంగా కన్వర్ట్ చేయకూడదని, 15 August 1947 తర్వాత నుంచి ఆ స్థలాలు ఏ మతానికి అయితే చెంది ఉంటాయో వాళ్ళకే ఉంటాయి అని ఆ చట్టంలో ఉంది. 1947 తర్వాత నుంచి గ్యాన్వాపి మసీదులో ముస్లింసే ప్రేయర్స్ చేస్తున్నారు గనక అది వాళ్ళకే చెందుతుంది. ఆ స్థలాన్ని కన్వర్ట్ చేయకూడదని చట్టం చెబుతుంది. అందువల్ల విశ్వ హిందూ పరిషత్ వేసిన కేసు చెల్లలేదు. మరి ఈ చట్టం అయోధ్యకి ఎందుకు వర్తించలేదు అనే డౌట్ మీకు రావచ్చు. ఆ చట్టంలో అయోధ్యకి మాత్రం ఎక్సెప్షన్ ఉంది. అందుకే ఈ చట్టం అయోధ్యకి వర్తించలేదు. ఇక గ్యాన్వాపి మసీదు విషయానికి వస్తే కేసు అలా చెల్లడం లేదని ఈసారి VHP ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే కోర్టులో ఇంకొక కేసు వేసింది. ఏమనంటే ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ASI అనే సంస్థ చేత గ్యాన్వాపి మసీదు మీద సర్వే చేయించి అసలు గ్యాన్వాపి మసీదుని హిందువుల గుడి కూల్చి కట్టారా లేదా అని సర్వే చేయించమని కోరింది. అందుకు కోర్టు అంగీకరించింది. ఆ సర్వే పూర్తయి రీసెంట్ గా బయటకు వచ్చింది. అందువల్లే ఈ మధ్య మళ్లీ ఆ కాంట్రవర్సీ మొదలైంది. ఆ సర్వేలో ఏముందో చెబుతాను. మొత్తం 839 పేజీల రిపోర్ట్ ని ASI సంస్థ తయారు చేసింది. ఆ రిపోర్ట్ లో ఏముందంటే మసీదు లోపల ఉన్న పిల్లర్స్ మీద దేవనగరి, కన్నడ, తమిళ్, తెలుగు భాషల్లో కొన్ని రాతలు ఉన్నాయని, అలాగే మసీదు వెనుక ఉన్న గోడ మీద శివుని, విష్ణువుని, హనుమంతుని, కృష్ణుని విగ్రహాలు చెక్కబడి ఉన్నాయని, డ్యామేజ్ అయిన ఒక శివలింగము ఉందని, గుడిని కూల్చేసి దాని మీద మసీదు కట్టారని, గుడిని పడగొట్టిన తర్వాత ఆ మెటీరియల్ నే మసీదుని కట్టడానికి ఉపయోగించారని ASI రిపోర్ట్ లో ఉంది. అందుకే హిందువులు గ్యాన్వాపి మసీదు ఉన్న ప్లేస్ ని తమకి అప్పగించమని ముస్లింస్ ని కోరుతున్నారు. ప్రస్తుతానికి హిందువులు కాశీ విశ్వనాథ్ టెంపుల్లో పూజలు చేసుకుంటున్నారు. మసీదు ఉన్న ప్లేస్ గాని హిందువులకి వస్తే అక్కడ మెయిన్ గుడిని కడదాం
చేద్దామని అనుకుంటున్నారు. ఇక ఫ్యూచర్ లో ఏం జరుగుతుందనే దాని గురించి వెయిట్ చేయాలి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చెయ్యగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.